అన్ని దానాల్లో కన్నా రక్తదానం గొప్ప, అన్నదానం గొప్ప, విద్యాదానం గొప్ప అని అంటారు. కానీ ప్రాణాన్ని కాపాడే అవయవ దానమే గొప్ప అని నేను అంటాను. ఎందుకంటే తాను మరణిస్తూ అవయవ దానం చేసి ఎంతో మందిలో సజీవంగా నిలుస్తున్నారు. ఏ వయసులో చనిపోయినా వారి అవయవాలు మాత్రం ఎంతో మందికి ఉపయోగపడుతున్నాయి, నిండు ప్రాణాన్ని కాపాడుతున్నాయి. అలాగే తాను చనిపోయి ఏడుగురికి ప్రాణం పోసింది కొమరమ్మ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్‌కు చెందిన పోచనేని కొమరమ్మకు 39 ఏళ్లు. బతుకమ్మ పండగ రోజు ఆమె రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. బంధువుతో బైక్ పై వెళ్తుండగా అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో కొమరమ్మకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆమెను వరంగల్ ఎంజీఎం లో చేర్పించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొమరమ్మ నుంచి ఎలాంటి ఉలుకు పలుకు లేదు. వైద్యానికి కూడా స్పందించలేదు. దీంతో ఆమెను ఇనల 7న మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్ లో చేర్పించారు. డాక్టర్లు పరీక్షించి ఆమెకు బ్రెయిన్ డెడ్ అయినట్లు ఈ నెల 10వ తేదీన నిర్ధారించారు. విషయం తెలుసుకున్న జీవన్ దాన్ చైర్మన్ డాక్టర్ స్వర్ణలత కుటుంబ సభ్యుల్ని కలిసి ఓదార్చారు. వారిని అవయవ దానం చేయాల్సిందిగా ఆమె కోరారు. ఆర్గాన్ డొనేషన్ చేస్తే ఆమె కారణంగా ఇంకొందరు బతుకుతారని, పైగా ఆమె అవయవాల ద్వారా సజీవంగానే ఉన్నట్లవుతుందని చెప్పారు. దీంతో మృతురాలి భర్త కొమరయ్య ఆర్గాన్ డొనేషన్ కు అంగీకరించారు. దీంతో డాక్టర్లు ఆమె కాలేయం, రెండు మూత్రపిండాలు, రెండు నేత్రాలు సేకరించి ఏడుగురికి అవయవ మార్పిడి చేశారు. గొప్ప త్యాగం చేసిన మృతురాలు కొమరమ్మ కుటుంబ సభ్యులకు అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. తాను మరణిస్తూ ఏడుగురికి అవయవదానం చేసి సజీవంగా నిలిచిన మహిళ కొమరమ్మ, ముఖ్యంగా ఆర్గాన్ డొనేషన్ కోసం అంగీకరించిన కొమరమ్మ కుటుంబ సభ్యులు కూడా ఎంతైనా గ్రేట్.